ఈ స్టోరీ జెసికా అనే ఒక అమ్మాయిది. వాళ్ళ అమ్మ తన చిన్నతనంలోనే చనిపోయింది. జెసికా వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుండి వాళ్ళ నాన్న జెసికాను రోజూ కొట్టేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న కొట్టే దెబ్బలు తట్టుకోలేక జెసికా అలాగే వాళ్ళ తమ్ముడు ఇద్దరూ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. అక్కడి నుండి గోవా ట్రైన్ ఎక్కి గోవాకి వెళ్ళిపోయారు. గోవాకు వెళ్ళిన తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో జెసికాకు ఒక చర్చ్ కనపడింది. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి ఇద్దరూ ఏడ్చుకుంటూ కూర్చున్నారు. వీళ్ళని చూసి కూడా రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అటుగా వెళ్తున్న ఒక నన్ వాళ్ళని చూసి దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారు అని జెసికాను అడిగింది. దానికి జెసికా జరిగిన విషయమంతా ఆ నన్కు చెప్పింది. జెసికా మాటలు విన్న నన్ చాలా బాధపడి ఇద్దరిని చర్చిలోకి తీసుకెళ్ళింది. జెసికా వాళ్ళ తమ్ముడిని ఆ నన్ పక్కనే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసింది. జెసికా ప్రతిరోజు ఆ చర్చిలోనే ప్రేయర్ చేస్తూ గడిపేది. కొంతకాలానికి జెసికా కూడా ఒక నన్గా మారింది. తన జీవితాన్ని మొత్తం ఆ చర్చికి అంకితం చేసింది. ఒకరోజు రాత్రి జెసికాకు వాళ్ళ నాన్నకు తనను కొడుతున్నట్లు గట్టిగా అరిచింది. ఆ అరుపులకు మిగతా నన్ను అందరూ అక్కడికి వచ్చారు. అక్కడ జెసికా తన ఒంటి నిండా ఎవరో కర్రతో కొట్టినట్లు గాయాలై పడి ఉంది. అలాగే తన కళ్ళను పైకి లేపి చాలా భయంకరంగా కనపడింది. అది చూసిన ఒక నన్ పవిత్రమైన జలాన్ని తెచ్చి తన మీద చల్లింది. ఆ జలాన్ని చల్లిన వెంటనే జెసికా మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. మరుసటి రోజు నుంచి ప్రతిరోజు రాత్రి జెసికా ఇలాగే విచిత్రంగా ప్రవర్తించేది. ఇది గమనించిన నన్లు ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చేస్తుందని మొత్తం వివరించారు. అది విన్న పాస్టర్ జెసికా శరీరంలోకి ఏదో దుష్టశక్తి ప్రవేశించిందని గ్రహిస్తాడు. అప్పుడు అందరూ కలిసి జెసికా ఉన్న గది దగ్గరికి వెళ్తారు. మెల్లగా జెసికా గదిని ఓపెన్ చేస్తారు. అక్కడ జెసికాను చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. సో ఇవాళకింతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.